దేవుని ఘనమైన నామము స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం. మీరు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మనము మనవి చేస్తూ ఉండగానంట మన దేవుడు ఆలకిస్తాడంట. ఆ పై వచనం అంటాడు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. అంటే ఇంకా వేడుకోక మునిపే, ఇంకా అడగక మునిపే మనక్కర తీర్చే దేవుడు, మనకు ఉత్తరమిచ్చే దేవుడు. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబిచ్చే దేవుడు ఆయన. కనుక ఇలా ఎవరికైనా జరిగిందా? చాలామందికి జరిగింది. బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం దానియేలు గ్రంథానికి వెళితే అక్కడ దానియేలు ఒక రోజున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత దానియేలు దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడో ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఏముందో ఒక్కసారి చూద్దాం. నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. దానియేలు దేవునికి బహుప్రియుడంట. దానియేలు దేవునికి బహుప్రియుడు గనక దానియేలు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడే, అంటే ఇక విజ్ఞాపన ప్రార్థన చేద్దామని ఇక ఆరంభించాడు, చేయలా ఆరంభించాడు అప్పుడే చేయటానికి, అప్పుడే దేవుడు జవాబు పంపించేస్తున్నాడండి. ఈ జవాబు చెప్పు, ఈ సంగతి చెప్పు అని దేవుడి దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరింది. దేవుడు తన దూతను పంపించాడు ఈ జవాబు చెప్పిరా అని. అంటే అతడు ప్రార్థన చేయకమునిపే, అతడు విజ్ఞాపన చేయకమునిపే దేవుడు అతనికి జవాబిచ్చాడు. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటే అతడు ప్రార్థన చేస్తూ ఉండగా కూడా అతని దగ్గరికి దేవుడు జవాబును పంపించినట్లుగా మనం చూస్తామండి. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే ఆ 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం 2 సార్లు. 10వ అధ్యాయము 11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. ఇంకా మనం అదే అధ్యాయంలో 18వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా అంటాడు, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమగునుగాక, ధైర్యం తెచ్చుకునుము అని నాతో దేవుడు చెప్పాడు అంటాడు. మరి ఒక్కసారి మనం ఆలోచిస్తే దానియేలును దేవుడు ఇంతగా బలపరుస్తున్నాడు దూతను పంపించి. దానియేలు ప్రార్థన చేయ ఆరంభించినప్పుడే దానియేలుకు దేవుడు జవాబు పంపిస్తున్నాడు. అతడు మొర్ర పెడుతూ ఉండగా దేవుడు అతనికి జవాబు పంపిస్తున్నాడు. ఎందుకండి దానియేలుకు ఈ విధంగా జరుగుతుందంటే, 3 సార్లు మనం ఒకటే మాట చూస్తాం, దానియేలు నువ్వు బహుప్రియుడవు. అంటే దేవునికి దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు, చాలా ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకండి దానియేలు ఎంత దేవునికి ప్రియమైన వాడిగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ఈ దానియేలులో కొన్ని మంచి మంచి లక్షణాలు ఉన్నాయండి. ఆ లక్షణం ఏంటంటే, 1వ అధ్యాయంలో మనం చూస్తే ఈ దానియేలు ఒక ప్రతిష్ట కలిగినోడు, ఒక ప్రతిష్ఠితమైన జీవితం జీవిస్తున్నవాడు. ఈ దానియేలుకు భోజనం పెట్టారండి 1వ అధ్యాయం 8వ వచనంలో. ఇప్పుడు ఆ భోజనం చాలా ఖరీదైన భోజనం పెట్టారు, చాలా మాంసం అది వేశారు. ఇప్పుడు అది తీసుకుని వచ్చి వడ్డించినప్పుడు ఇది ఎక్కడి నుండి వచ్చిందో దయచేసి చెప్పగలుగుతారా అని అడిగాడు. ఇది దేవతలకు బలిచ్చింది అంట. అమ్మో, ఇది తింటే మేము అపవిత్రం అయిపోతాం, మేము ఒక ప్రతిష్ట కలిగిన వాళ్ళం, అపవిత్రమైనవి ముట్టకూడదు, ఇదిగో ఇలా విగ్రహాలకు బలిచ్చిన వాటిని మేము ముట్టకూడదు అని మేము ఒక తీర్మానం చేసుకున్నాం. కనుక అది తింటే మేము ఆ తీర్మానం నుండి బయటపడిపోతాం, మేము అపవిత్రం అయిపోతాం, కనుక దయచేసి మాకు ఇది పెట్టద్దు, ఆకుకూరల పొడి భోజనం పెట్టండి అంటూ వాటిని కానీ అడిగారండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ జాగ్రత్తగా గమనించండి, భోజనం విషయంలో ఒక ప్రతిష్ట, జీవితం విషయంలో ఒక ప్రతిష్ట,
ఈ దానియేలు గ్రంథంలో ఇంకా మనం ఆలోచిస్తే 6వ అధ్యాయంలో మనం చూస్తే ఈ దానియేలులో ఏదైనా ఒక తప్పైనా నేరమైనా మోపాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ అధికారులంతా దానియేలు మీద నిఘా వేశారంటండి. కొన్ని రోజుల నుండి దానియేలుని గమనిస్తూ దానియేలు ప్రవర్తన గమనిస్తూ ఉంటే దానియేలులో వాళ్ళు ఏ తప్పైనా ఏ నేరమైనా వారు కనుగొలేకపోయారంట. ఒక్క నింద కూడా వారు మోపలేకపోయారంటండి. ఎందుకంటే ఈ దానియేలు అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడింది 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ దానియేలు నమ్మకస్తుడు అనే మాట మనం చూస్తాం. చాలా నమ్మకస్తుడండి, చాలా నమ్మకస్తుడు, నమ్మకంగా ఉండేవాడు. అటు జాబ్లో కానీ మనుషుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ అన్ని విషయాల్లో నమ్మకస్తుడు. నమ్మకస్తుడు మాత్రమే కాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అతని బుద్ధి చాలా శ్రేష్టమైంది, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మకమైన వాడు, ఏ తప్పైనా ఏ నేరమైనా చేయనివాడు. అంత మాత్రమే కాదండి, ప్రతిష్ట గలవాడు. ఇంకా మనం చూస్తే ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ దానియేలుకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రభుని స్తుతిస్తున్నాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రతిరోజు యథా ప్రకారం చేసే అలవాటు ఉందండి. అసలు తనకి పరిస్థితులు ఎలాగున్నా సరే ఎలాగున్నా సరే ఆయన మాత్రం దేవుణ్ణి స్తుతించని రోజు లేదు, దేవుణ్ణి ప్రార్థించని రోజు లేదు. ఇలా రోజుకి 3 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ, రోజుకి 3 సార్లు ప్రార్థిస్తూ, ఒక మంచి ప్రతిష్ఠితమైన జీవితం జీవిస్తూ, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి నమ్మకస్తునిగా జీవిస్తూ, ఏ తప్పు ఏ నేరం చేయని వ్యక్తిగా ఇతడు ఎంత నిష్ఠగా జీవిస్తున్నప్పుడు ఇతని గురించి దేవుడు మెచ్చుకుంటూ అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు బహుప్రియుడవయ్యా, నువ్వు ప్రార్థన చేయటం నువ్వు ఆరంభించక మునిపే నీకు జవాబు పంపించమని దేవుడు నాకు పంపించాడయ్యా, నన్ను పంపించాడని దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడండి. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం వేడుకొనక మునిపే మనం మనవి చేస్తూ ఉండగానే దేవుడు మన మనవి ఆలకించి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన. అయితే అలా ఇవ్వాలనే ఆశతోనే ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చారు. కనుక మనం కూడా ఒక ప్రతిష్ఠిత జీవితం ఎందుకు జీవించకూడదు, నమ్మకంగా మనం ఎందుకు బ్రతకూడదు, శ్రేష్టమైన మంచి మనిషిలాగా మనం ఎందుకు బ్రతకూడదు. రోజుకు 3 సార్లు దేవుణ్ణి స్తుతిస్తూ, రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో మనం నిష్ఠగా మనం భక్తి చేస్తే ఖచ్చితంగా అలనాడు దానియేలు విషయంలో దేవుడు చేసిన ఆ దేవుడు ఇదిగో ఈ రోజు నుండి మన జీవితంలో కూడా మనం అలా మనవి చేస్తూ ఉండగానే ఆయన ఆలకించి జవాబు ఇవ్వబోతున్నాడు. మనం ప్రార్థన చేయటం ఆరంభించక మునిపే దేవుడు మనకి జవాబు ఇవ్వబోతున్నాడు. ఇలా వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో దేవుడు కార్యాలు చేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు మనవి చేయుచూ ఉండగానే దయచేసి వారి మనవులను ఆలకించి వారికి జవాబులు దయచేయమని, ప్రతి వ్యక్తి జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని, ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.